సూపర్ హీరో అని కొత్త విషయం చెప్తున్నాం ఓకే సో అట్లానే టీజర్ ఎప్పుడో రిలీజ్ అయింది కదన్న ప్రశాంత్ అన్న అట్లే మీ మూవీని ఆది కంపేర్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను సో ఆది రిలీజ్ అయినాక దాని రిలీజ్ అయినాక మూవీ దాని మీద ట్రోల్స్ కానీ చాలా వచ్చినాయి సో ఆ తర్వాత మీరు ఏమన్నా మార్పులు చేర్పులు ఇంప్రొవైజేషన్స్ ఏమైనా చేయడం జరిగిందా ఆ సినిమాకి సంబంధం లేకుండానే మేము ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తగా సినిమాని చేసుకుంటూ వచ్చాము దాని రిజల్ట్ ని బట్టి గానీ ఆ సినిమాని చూసి బట్టి గానీ మా దాంట్లో చేంజెస్ అయితే చేయలేదు ఏమన్నా ఆలోచన వచ్చిందా అరే ఇట్లా వస్తున్నాయి ట్రోల్స్ ఏంటి అని ఏమన్నా మీరు డిస్కస్ చేయడం జరిగిందా డెఫినెట్గా అంటే లైక్ వి ఆటోమేటిక్గా మమ్మల్ని కూడా ట్యాగ్ చేస్తూ ఉన్నారు చాలా వాటిల్లో సో నేను కూడా వెళ్ళి ఓహో జనాలు ఇలా ఆలోచిస్తున్నారా అన్నదైతే వాళ్ళ పర్స్పెక్టివ్ తెలుసుకోవడానికి అయితే హెల్ప్ అయ్యింది ఓకే సో ట్రైలర్ చూస్తే ఈ విఎఫ్ఎక్స్ కానీ ఇవన్నీ చాలా 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 సూపర్గా ఉన్నాయి కానీ చాలా చిన్న బడ్జెట్ అంటారు ఎట్లా మేనేజ్ చేసారు అంత చిన్న బడ్జెట్ అని చూ చెప్పడానికి అది చూస్తేనేమో పెద్ద బడ్జెట్ లాగా ఉంది మేజర్గా అదేనండి అంటే టైం చాలా ఎందుకు ఎక్కువ పట్టింది త్రీ ఇయర్స్ ఎందుకు పట్టింది సినిమా మీద చేయడానికి అంటే కనుక మేజర్లీ బికాస్ ఆఫ్ ద బడ్జెట్ సో అల్టిమేట్గా మీకు ఎక్కువ బడ్జెట్ ఇప్పుడు పెద్ద సినిమాలు మీరు ఎంతకుముందు ఏదైతే సినిమా అన్నారో అలాంటి పెద్ద స్టార్ ఫిల్మ్స్కి చాలా ఎక్కువ బడ్జెట్స్ ఉంటాయి సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ అంటే కనుక మా దాంట్లో ఎంత పర్సెంట్ అండి ఒక ఫైవ్ పర్సెంట్ ఒక టూ టూ పర్సెంట్ ఎంతో మాకున్న బడ్జెట్ సో దాంట్లో చేయాలి అంటే కనుక ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి సో ఎఫర్ట్ పెట్టుకుంటూ వచ్చాము ఎక్కువ మంది టాలెంటెడ్ పీపుల్ని ఫైన్ చేసాము క్వాలిటీ మాత్రం ఎక్కడ మిస్ అవ్వకుండా టైం ఎక్కువ తీసుకుని ఈ రేంజ్ అవుట్పుట్ని అచీవ్ చేసాము